ఎన్నికల వరాలు ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహకారంతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆటోలు, ట్రాక్టర్ల లైఫ్ ట్యాక్స్ రద్దు, అగ్రిగోల్డ్ బాధితుల అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపుపై కూడా కేబినెట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10% రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు గడ్కరీని ఘనంగా సన్మానించనున్నారు. అనంతరం విజయవాడలో జరుగుతున్న జాతీయ రహదారి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు గడ్కరీ. తెలంగాణలో పల్లె పోరుకు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకున్న సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చారు. పోలీసు శాఖ కూడా బూత్ లెవెల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రజాపోరాట యాత్రలకు కొన్ని రోజులుగా విరామం ప్రకటించిన జనసేనాని జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మలివిడత ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఈ నెల 23న విశాఖ జిల్లా పాడేరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. గిరిజన సంక్షేమం కోసం పాడేరు బహిరంగ సభ ద్వారా ప్రజల వద్దకు జనసేనాని రానున్నట్లు ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. శాసనసభ్యత్వానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్కు ఆయన అందజేయనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ ఉదయం విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి హామీలిచ్చి అమలు చేయకుండా వదిలేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో అన్ని పార్లమెంటు శాసనసభ స్థానాలను సొంతం చేసుకున్న టీడీపీ జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా జిల్లాకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని మాణిక్యాలరావు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి సిద్ధమయ్యారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత మరో యాగం చేయబోతున్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆధ్వర్యంలో మహారుద్ర సహిత చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగం చేసేందుకు కేసీఆర్ దంపతులు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు జరిగే యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు జరగనున్న యాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొనబోతున్నారు. ముందుగా గోపూజ చేసిన తర్వాత యాగం ప్రారంభమవుతుంది.
300 మంది రిత్విక్కులు ఈ యాగంలో పాల్గొంటారు. తదుపరి కార్యాచరణ 2 రోజుల తర్వాత చెబుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు వీడుతానని ఎప్పుడూ చెప్పలేదని, రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించి 2 రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తానన్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలపై అందరితో చర్చించాల్సి ఉందన్నారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుందని ప్రశ్నించగా, అన్ని విషయాలు 2 రోజుల తర్వాతే వెల్లడిస్తానని, అంతా సహకరించాలని రాధాకృష్ణ కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిన్న గొడవ 2 ఎస్సీ కులాల మధ్య తీవ్ర ఘర్షణగా మారింది. వారం రోజులుగా జరుగుతున్న గొడవ ఒక్కసారిగా ముదిరి 2 వర్గాలకు చెందిన 500 మంది ఒక వర్గంపై మరొకరు పరస్పర దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరికి బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు వచ్చి ధర్నా నిర్వహిస్తున్న 2 వర్గాలను తరిమేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సద్గురు భగవాన్ శ్రీ రామదూత స్వామి దివ్యాశిస్సులతో విజయవాడ పవిత్ర సంగమం వద్ద భగవాన్ శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి పాదుకా పూజా మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు స్వామి భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సువర్ణ లక్ష్మి దాంపత్య వ్రతం కూడా జరగబోతోంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అధిక పీడన ప్రభావంతో ఒడిశాలో మంచు దట్టంగా కురుస్తోంది. చలి వాతావరణం కొనసాగుతుండటంతో దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తోంది. ఆదివారం పాడేరులో 9 డిగ్రీలు, చింతపల్లిలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా తూర్పు గాలుల ప్రభావంతో కోస్తా రాయలసీమలో అనేక చోట్ల దట్టంగా మంచు కురుస్తోంది. నందిగామలో విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో ఇంధన ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. ముడి చమురు ధరలతో సంబంధం లేకుండా గత కొంతకాలంగా క్రమంగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో ఆల్ టైం గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే గత 15 రోజులుగా పెట్రోల్ ధర పెరుగుతోంది. తాజాగా పెట్రోల్పై 19 పైసలు పెంచిన చమురు సంస్థలు డీజిల్పై ఏకంగా 27 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 74.88 రూపాయలు, డీజిల్ ధర 70.49 రూపాయలకు చేరింది. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ భారత్లో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. భారత్లో మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సిన భారత్, నైజీరియా, ఉక్రెయిన్, యూరోపియన్ వంటి యూనియన్లలో
రాజకీయ ప్రకటనలపై నిబంధనలు కఠినం చేసినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. ప్రకటనలలో రాజకీయాలకు సంబంధించిన జోక్యం అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. సిబిఐ నూతన డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు జనవరి 24న అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన నియామకం చట్టవిరుద్ధమని కాంగ్రెస్ నేత అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఖర్గే లేఖ కూడా రాశారు. నూతన డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొన్నారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్న డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబైలో ఈ మ్యూజియాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జోష్ ఎలా ఉంది అని అడిగారు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఊరి ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమాలోని డైలాగ్ అది. ఓ మేజర్ మరో జవాన్తో జోష్ ఎలా ఉంది అని అడుగుతారు. ఇందుకు సదరు జవాను హై సార్ అని సమాధానం ఇస్తారు. మరి మోడీ ఆ డైలాగ్ చెప్పగానే కార్యక్రమానికి వచ్చేసిన సినీ ప్రముఖుల చప్పట్లతో ఆ మ్యూజియం అంతా మార్మోగిపోయింది. మోడీ డైలాగ్ విని అమీర్ ఖాన్ హాయ్ సార్ అని సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరూ లేరని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు. ప్రజలకు శక్తివంతమైన ప్రభుత్వం కావాలా లేక బలహీనమైన ప్రభుత్వం కావాలనే విషయం రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అంశమన్నారు. కోల్కతా ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరయ్యాయని, ప్రధాని మోడీని గద్దెదించడానికి ఏకమవుతున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. కానీ ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. దేశంలో మోడీ నాయకత్వం లేకపోతే బలహీన ప్రభుత్వం ఉంటుందని, గతంలో నేషనల్ ఫ్రంట్ హయాంలో ప్రధానులుగా ఉన్న సమయంలో బలహీన ప్రభుత్వం ఉండేదని గుర్తు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. వార్షిక మండలయాత్ర ముగిసిన అనంతరం ఆలయాన్ని మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కేరళలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా తమ నిరాహార దీక్షను విరమించారు. పందళరాజ వంశస్థుడు రాఘవ వర్మ రాజా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయ గర్భగుడిని మూసేశారు. దాదాపు 67 రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజలు చేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. మలయాళ మాసమైన కుంభమాసాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13న ఆలయాన్ని స్వల్పకాలం తెరవనున్నారు. వాతావరణంలో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. పొగమంచు కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏటా శీతాకాలంలో ఉత్తరాదిన ఈ సమస్య తలెత్తుతుంది. దట్టమైన పొగమంచు అలుముకుంటే ముందస్తు జాగ్రత్తగా విమాన రాకపోకలను నిలిపివేస్తుండడం, కొన్నింటిని రద్దు చేస్తుండడం అధికారులు చేస్తుంటారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. విమాన రాకపోకల పునరుద్ధరణపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అటు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దాదాపు నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం మూతపడి ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితికి తెరదించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో సరిహద్దు వెంట గోడ కట్టి తీరాలన్న తన పంతాన్ని నెగ్గించుకునేలా ఆయన రాజీ ప్రతిపాదనలను ప్రస్తావించారు. చిన్నతనంలోనే అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించిన వారు
యుద్ధాల కారణంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తామని తాజాగా ట్రంప్ ప్రకటించారు. టీపీఎస్ కింద రక్షణ పొందుతున్న వారికి మరో 3 ఏళ్ల పాటు వీసాలను పొడిగిస్తామని ట్రంప్ తాజాగా ప్రతిపాదించారు.